ఈ 12 మందిని దేవుడు యేసుక్రీస్తు ఎన్నుకున్న తర్వాత ఆ 12 మంది ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు నేర్పించాడు. అయితే అందులో వారు ఏం చేశారంటే ఫెయిల్ అయిపోయారు. ప్రతిసారి చెప్పాడు యేసుక్రీస్తు, అయ్యా మెలకుగొండి ప్రార్థన చేయండి, మెలకుగొండి ప్రార్థన చేయండి, ప్రార్థన 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 లే ప్రార్థన కాదు, అలసిపోయినాం, టైర్డ్ చాలా అలసిపోయి ఉన్నాం, నిద్ర భారంగా ఉంది, కొంచెంసేపు పడుకుంటా, కొంచెంసేపు కొంచెంసేపు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, తల్లిదండ్రులు చెప్తున్నాయి చదువుకో చదువుకో ఎగ్జామ్స్ వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, ఇంకొన్ని రోజులు ఉందిగా, ఇంకా కొన్ని రోజులు ఉంది కదా, ఆ నెల రోజులు టైం ఉంది, 10 రోజులు టైం ఉంది, ఇంకా 3 రోజులు ఉంది, ఎగ్జామ్స్ వచ్చేసాయి, ఎగ్జామ్స్ రాసేసాం, ఫెయిల్ అయిపోయాం. ఏమైంది? తల్లి చెప్పింది మొత్తుకుంది, తండ్రి చెప్పాడు కష్టపడి కదా, ఏదో చేసి ఫీజులు కట్టి నువ్వు బాగుపడతావు ప్రయోజకం అవుతావని చెప్పి నిన్ను తీసుకొని పోయి మంచి స్కూల్లో వేస్తే నువ్వు చదవకుండా సమయాన్ని వృధా చేసుకొని వారి కష్టాన్ని నువ్వు ఏం చేసావు, వాళ్ళ నమ్మకాన్ని ఏం చేసావు, వాళ్ళ ప్రేమను ఏం చేసావు, నాశనం చేసావు. అలాగే ఈ 12 మంది శిష్యుల్లో యూద ఇస్కరియోతు కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు నమ్మకాన్ని, యేసుక్రీస్తు విశ్వాసాన్ని, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ ప్రేమను, వీటన్నిటిని, త్యాగాన్ని అన్నిటిని కూడా వ్యర్థము చేశాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తర్వాత ఉరేసుకున్నాడు, తర్వాత బాధపడ్డాడు, తర్వాత చేసి ఏమి లాభం? ఈరోజు మనం కూడా అంతే, ఆయన వెలబెట్టి కొన్న తర్వాత మనము ఆయన ప్రేమకు తగినట్లుగా ఉండకుండా మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడం వల్ల మనము మన జీవితంలో ఫెయిల్ అవుతున్నాం. ఉద్యోగంలో ఫెయిల్, దాంపత్య జీవితంలో ఫెయిల్, సంఘములో ఫెయిల్. సంఘములో ఎప్పుడు ఫెయిల్ అవుతావో తెలుసా? రెగ్యులర్గా ఉండకపోవడమే మనకు శాపం. మనం రెగ్యులర్గా ఉంటే అది మనకు దీవెన, దేవుని కృప. నువ్వు రెగ్యులర్గా లేవు అంటే ఏంటి? దేవుని చిత్తం ఉన్నా, దేవుని అనుగ్రహం ఉన్నా నీవు ఇంట్రెస్ట్ పెట్టలేదు, నీకు ఆసక్తి లేదు. సో అలాంటి పరిస్థితులు ఏమవుతుంది తెలుసా? ఫెయిల్ అయిపోతావు. దేంట్లో ఫెయిల్ అవుతావు? దేవుని దీవెన పొందటంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. చూడండి, ఈ లోకములో ఆ పిల్లలు ఎలాగైతే సమయము వృధా చేసుకొని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారో అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యము వినడంలో అశ్రద్ధను చూపించి మనం కూడా ఫెయిల్ అవుతా ఉన్నాం. అలాగే దేవుని శిష్యులు కూడా ఆనాడు యేసుక్రీస్తు వాళ్ళతో ఉన్నప్పుడు వారు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత వారి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు మేడగదిలో వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా చేశారా? యేసుక్రీస్తు మొత్తుకున్నాడు ఎన్నోసార్లు, అయ్యా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, మెలకుగా ఉండు, మెలకుగా ఉండు, ప్రార్థన చేయి, వినలే. అంతా అయిపోయింది. మహిమతో నింపబడ్డాడు క్రీస్తు. అది చూసి వీరు ఆశ్చర్యపోయి అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుండి మొదలైంది గొప్ప ఉత్సవము. ఈరోజు వరకు అది సాగుతూనే ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు మొదలు పెట్టిన ఆయన పరిచర్య ప్రార్థనతో మొదలైంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రార్థనతో తీసుకున్నాడు. ఆయన ప్రార్థించే ప్రతి చోట శక్తి నిమిత్తము ప్రార్థన చేశాడు, దేవుని కృపను పొందాడు. లూకసువార్త 9:18-21 వరకు ఒకసారి చదువుకుందాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండిరి, నేనెవడనని జన సమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిజమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారనిది. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను, ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను.
ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశములను అంటే దాచిపెట్టబడినటువంటి గూఢ సంగతులను మర్మములను ప్రవచనములను జరగబోయేవి చెప్పడానికి ముందు మరి ఆయన ఏం చేసేవాడంటే ఆయన ప్రార్థన చేసేవాడు. తన శిష్యులకు తానే క్రీస్తునని చెప్పక ముందు ప్రార్థించను. ఆయన ప్రార్థన చేసి దేవుడు బయలుపరిచినటువంటి సంగతులను వారికి బోధించాడు. ఇదిగో ఈ విధంగా జరగబోతుంది, నేనే క్రీస్తును, కానీ సంగతి ఎవరికి చెప్పకండి, ఎందుకంటే ప్రజలు సహించలేరు. మరి శిష్యులకు ఆయన మాట చెప్పడం జరిగింది. మరి అటువలే మనము కూడా నమ్మకంగా ఉండి దీన మనస్సు గలవారమై దీన మనస్సు అను వస్త్రముల చేత అలంకరించుకొని మనము ఉండాలని నేను జ్ఞాపకము చేస్తా ఉన్నా. ప్రతి విషయమునందు ప్రార్థన ప్రార్థన విడవక మనం ప్రార్థన చేస్తూ ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నా. హల్లెలూయా. మరి దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఒకటే, నీవు ఈ లోకంలో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మరి దేవుడు ఈ లోకంలో అధికారం నీకు ఇచ్చేశాడు, స్వేచ్ఛ నీకు ఇచ్చేశాడు. నువ్వు ఏదైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, పాపం చేయొచ్చు, నీతిగా బ్రతకొచ్చు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించవచ్చు, అనేకులను చెడగొట్టవచ్చు, అనేకులను బాగు చేయొచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి నువ్వు చెడిపోవడానికి, అనేక మార్గాలు, స్వేచ్ఛ. మరి భారతదేశంలో మనం ఏమంటాం, ఇండిపెండెన్స్. ఒకప్పుడు దాస్యంలో ఉన్నాం, ఆ దాస్యం నుంచి విడిపించబడి ఈరోజు మనకు స్వేచ్ఛ అనేది ఉన్నది. ఎవరికి నచ్చింది వారు కొనుక్కోవచ్చు, ఎవరికి నచ్చింది వారు సంపాదించుకోవచ్చు, ఎవరికి నచ్చింది వారు చేయొచ్చు, కానీ దానికి చట్టం ఉంది. అయితే ఎంత స్వేచ్ఛ ఉంది అంటే ఒకడు చెడిపోవడానికి ఒకడు బాగుపడడానికి కారణము ఒక మనిషి, ఒక వ్యక్తి. మరి నీ పట్ల నీ కుటుంబము చెడిపోతుందా బాగుపడుతుందా నిన్ను బట్టి. నీవు వారికి మంచి నేర్పిస్తున్నావా చెడు నేర్పిస్తున్నావు, నీవు వారికి విశ్వాసమును బోధిస్తున్నావా అవిశ్వాసమును బోధిస్తున్నావా, నీవు వారికి ఏమి నేర్పిస్తున్నావు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఏది చేసినా మనం ఏమై ఉన్నా చివరికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విషయమునందు నీవు నీ తండ్రికి నీవు జవాబు చెప్పాలి కదా. ఒకరోజు మరి ఏముంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది కదా. ఆ జడ్జిమెంట్ ఏ రోజు మరి దేవుడు మరి అక్కడ కూర్చొని ఉంటాడంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అక్కడ ఉంటాడు. మరి ఆ రోజు తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, అయ్యా ఇదిగో నీకు ఇచ్చాను స్వేచ్ఛను, ఈ లోకంలో నువ్వు ఎలా జీవించావు, నువ్వు ఏం తెలుసుకున్నావు, ఏమి గ్రహించావు, ఈ లోకంలో నువ్వు బ్రతికిందంతా కూడా డబ్బు కోసమే బ్రతికావు, డబ్బు సంపాదించుకోవడానికే. నిజమే, ఈ లోకంలో డబ్బు లేకపోతే మనం బ్రతకలేము, సంపాదించాలి, కష్టపడాలి. అయితే అదొకటే జీవితం కాదు, నువ్వు బ్రతకడానికి నేను ఇచ్చాను నీకు. అయితే నీ మనస్సు విషయంలో, నీ జీవిత విధానము, నీ ప్రవర్తన, నీ నడవడిని మరి దేవుడు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాడు. అందును బట్టి మరి దేవుడు నీకు ఏమివ్వాలో దానిని ఇస్తాడు అని పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నీవు గనక ఈ సత్యాన్ని గ్రహిస్తే ప్రతి విషయములో, నీ కష్టం వచ్చినా, నీకు సంతోషం వచ్చినా, నీకు ఏ అవసరం ఉన్నా, నీకు ఏది కావాలన్నా, నీకు బాధ ఉన్నా, ఏ విషయమైనా సరే నువ్వేమి చేయాలా, మోకరించి నీ తండ్రి దగ్గర నువ్వు మొరపెట్టాలా, దేవా నాకు సహాయము కావాలి, నా బాధలన్నిటినీ నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి, నాకు విడుదల దయచేయండి. ఆ
అప్పుడు నీ బాధలన్నిటి నుండి నీ తండ్రి అయిన దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.